తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కుమార్. చీరలు కూడా అందక అందుబాటులో ఉన్న కాడికి ఆ రోజున పరిస్థితుల అప్పటికప్పుడు తయారు చేయించి చీరలు ఇచ్చేటువంటి పరిస్థితి. సరే, దాని మీద కూడా కొంతమంది రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. దానికి కూడా చిన్న ఉన్నాయని పెద్ద ఉన్నాయని మంచిగా లేవని, అయినా పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి అందరికి కూడా సంతోషంగా ఉండేటువంటి పండుగ సందర్భంలో ఆడపిల్లలందరూ కూడా సంతోషపడేటట్టుగానే కేసీఆర్ గారు నిర్ణయం చేసి మనందరికీ కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి చీరల్ని పంచే ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్క మన సూర్యాపేట జిల్లా వరకు మాత్రమే మన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ఉన్న కారణం చేత ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఆపడం జరిగింది. న్యాయంగా ఆన్గోయింగ్ స్కీమ్ కాబట్టి ఆపాల్సిన పరిస్థితి లేదు, పండుగ పూటనే ఇవ్వాలి న్యాయంగా. సరే, ఆ రోజున కొంతమంది నాయకులు బతుకమ్మ చీరలు పంచితే ఏదో హుజూర్నగర్లో కానీ ఇక్కడ కానీ టీఆర్ఎస్లో కోర్టులు వస్తాయని చెప్పేసి ఒక పిచ్చి ప్రమాణాలకు పోయి కోర్టులో పోయి కేసేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వాలని చెప్పేసి ఆపేది. ఇందులో మళ్ళీ మనకి ఇంకా మున్సిపల్ ఎన్నికలు కూడా జరగలే, ఈ 2-3 రోజుల్లో కోడ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ 4 రోజులు మళ్ళీ ఆగిపోతాయి. వీటినే గొడవలలో పెట్టుకోవాల్సి చీరలు కూడా వెంటనే రిక్వెస్ట్ చేసి వెంటనే మీరు కార్యక్రమం ఏర్పాటు చేసి ఇచ్చేసేయండి, ఎక్కడ కూడా లేట్ చేయకండి, అందరికీ పంపిణీ చేసేద్దామని చెప్పినాం. సరే, ఆలస్యమైనా కూడా లబ్ధిదారులకు అందరికీ ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్తా ఉన్నారు, దాదాపు 6089 మందికి ఈ తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో అంటే మనకు ఉన్నటువంటి ఓటును అది వచ్చి 12,000 ఏమున్నాయి, సగం మంది లేదు సరే దాదాపు ప్రతి ఒక్కరికి వచ్చినట్టే. రాష్ట్ర వ్యాప్తంగానే 1 కోటి మందికి మున్సిపాలిటీలో దాదాపు 6089 చీరలు ఇస్తున్నారంటే అన్నీ కూడా సఫిషియెంట్ ఉన్నాయిగా, ఎక్కువ తక్కువ ఏం లేవు, అందరికీ ఇవ్వచ్చు. కాబట్టి పూర్తిసారి అందరికి కూడా ఇవ్వండి, ఏ ఏ షాప్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పి అందరికీ చేరే విధంగా ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల చాలా పక్షపాత దూరంతో ఉంది కాబట్టి కేసీఆర్ కిట్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, మంచి పథకాలను ప్రవేశపెట్టి మనందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నది. మీ అందరితోనూ నాకు విజ్ఞప్తి, సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంత మంచిగా మన గురించి గొప్పగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి మనం కూడా అండగా నిలబడాలి, బాసటగా నిలబడాలి. అట్లా నిలబడడం ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు వస్తాయి, ఇంకా మంచి పథకాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. చేయాల్సిన పనులు అన్నీ చేస్తున్నాం కానీ వీళ్ళు మాత్రం మనకు ఉల్టా ఉన్నారనేటువంటి నేపథ్యం కానీ లేకపోతే అవగాహన కానీ నాయకులకు వస్తే కూడా అయ్యో ఏంది ప్రజలకు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఎందుకు మనకు అండగా లేనటువంటి ఒక అపోహలకు పోయే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా దయచేసి దాన్ని గమనంలోకి తీసుకొని ఏ సందర్భమైనా కేసీఆర్ గారు కండగా మద్దతుగా నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ, ఈరోజు ఎవరైతే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో లబ్ధి పొందుతా ఉన్నారో లబ్ధిదారులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.